अबे लक्षण सायंकाल अर्जेंट पन एर्ली बैठक पर्मिशन कुरवाड़ी ఆఫీస్ టైం లో ఎర్లీగా బయటికి వెళ్ళాలంటున్నా ఆ ఏమై మీదన కనబడిందా అబే కన్ను పడలేదు కాలు పడలేదు సార్ ఆ మా స్నేహితుడు ఒకడు గోడ మీద ఉన్న సినిమా పోస్టర్ చూస్తూ లారీని గుద్దేశాడండి అరే అవునండి చావుబ్రతుకుల ఆసుపత్రిలో చేరి ఆ సినిమా పేరు కలవలిస్తున్నాడంట ఒకసారి వెళ్లి చూడాలి హలో హలో బలక్ష్మి ఏజెన్సీస్ yes మేడం ప్రొపరేటర్ కోటేశ్వరరావు గారికి ఒకసారి ఇవ్వండి 1 మినిట్ ప్లీజ్ సార్ మీకు ఫోన్ Yes, Kotisrao speaking. Daddy, నేను సీతను మాట్లాడుతున్నాను. ఇవాల సాయంకాలం 5 గంటలకు మా ఫ్రెండ్ కోసం హోటల్ అట్లాంటిక్కి వెళ్ళాలి. అందుకని కార్ కావాలంటావా అమ్మా? మన చిన్న కార్లో వెళ్తే ఇన్సల్ట్. పెద్ద కార్ షెడ్ లో ఉంది కనక ఎవర్దన ఫ్రెండ్ కార్లో వెళ్లి డ్రాప్ అవుతాను. కానీ రావడానికి మాత్రం వేరే కార్ కావాలి. అలాగేనమ్మా. 6 గంటలకల్లా కార్ నీకు అక్కడ ఉంటుంది. థాంక్యూ Daddy. ఏమిటి సార్ ఎవరికైనా కార్ పంపించాలా? ఏమటోనయ్యా ఈ రోజుల్లో ఆడపిల్లల పద్ధతి మనకి ఏం అర్థం కావట్లేదు. చిన్నదో పెద్దదో కార్ మనం అడ్జస్ట్ అవుతున్నామా? వాళ్ళు మాత్రం అడ్జస్ట్ కావట్లేదు. हलो सीता वेलकम वेलकम नी कोसम पद निमिषाल नुंचि वेट चेस्तुन्नानु इदे लंडन लो अयिते निमिषानिकि 100 पौंडुलु विलुव उंदि अंटे 1000 पौंडुलु वेस्ट चेसाम अन्नमाट मनंदंता फारन पंचुअलिटी ऐ एम सॉरी समयानिकि मा कार लेकपोवडं वल्ल मा फ्रेंड कार लो रावाल्सि वच्चिंदि साधारण इलां रेस्टारेंट स्नेटी फील्ते हेलो मिस्टर जेम्स सारी सर ना पेर जेम्स का फेस चुस्ते अलापेट रेदा पूट रे सर रास्केल वाड़ी बद्धक मरी एक्वा चुड़ इलाके स्कूल को वे इप्ड बिजनेस सर चूस इट्स सर इला साधारण इंडियन स्टफ अंत स्पेषल टी रेज वाट अबउट यू यू आर्डर संथिंग मटन फ्राई तंदूरी चिकन चाइनीज नूडल्स जिंजर प्रॉन्स चिकन रोल इंका अन्नी तिंटा ऊरिके तमाशा कट्टुन्नाडु तमाशा कादंडि वील्ल इंट्लो इतने कोद्दिगा हेवी वेट वाट मैन सर अवन्नी मी होटल लो लेव अनुकुंटारु उन्नायि सर अन्नी उन्नायि सर इंका एं कावालि बाबू मी होटल लो उन्नवन्नी वाडिके पेडिते मिगता कस्टमर्स अंदरिकी एं चेस्तावु చెప్పిన మట్టు పట్రా వేళ్ళు అంకుల్ అంకుల్ అన్ని తినేసి ఫుడ్డింగ్ తిని చివర్ల ఐస్ క్రీమ్ కూడా తింటా స్పూన్లు ప్లేట్లు టేబుల్స్ తినవా ఆరగో లేకపోతే అవి కూడా తింటా కుర్రాడు బలే జోక్ చేస్తాడు జోకులు అంటే గుర్తొచ్చింది కేకులు కూడా తింటా ఇంకేమన్నా అంటే ఇంకేం తింటా అంటాడు నువ్వు వెళ్ళవయ్యో తెలివిగా టీతో మేనేజ్ చేద్దాం అనుకుంటే వీడు ఒకటి నా ప్రాణానికి వీడికే బిల్లు 200 అయ్యేటట్టు ఉంది నా కర్మ ఏంటి కృష్ణగారు అలా ఆలోచిస్తున్నారు అబే ఏ లేదు ఒలింపిక్స్ లో తినడంలో పోటీ ఉంటే బెస్ట్ తిండిపోత అవార్డు ఈ తిండిపోతకి వస్తుంది కమన్ బుజ్జి అరే రిచి పడ్డావా దెబ్బ తగిలిందా అబ్బే మనం బీచ్ కెళ్ళి మిరపకాయ బజ్జీలు వేరుశనగకాయలు తిందావా వద్దమ్మా అంకుల్ కి అర్జెంట్ పని ఉందట వెళ్ళాలి అంతే కాదు ఇంకా నువ్వు పచ్చి మిరపకాయ బజ్జీలు అవి తిన్నావు అనుకో పొట్ట ఆటం బాంబులాగా డామ్ అని పేరుపోతుంది అవును మీ కార్ ఏది చాలా పెద్ద కార్ కదా ఇక్కడ పెట్టడానికి ప్లేస్ చాలదని పక్కన షాపింగ్ సెంటర్ లో పెట్టొచ్చాను ఇంతకి మీ ఇద్దరు ఎలా వెళ్తారు మా డాడీ వచ్చి మమ్మల్ని పికప్ చేసుకుంటానారు మీరు వెళ్ళండి ఓకే ఎందుకంటే మన అంకుల్ తో పెద్ద కార్ ఉంటా
నిన్ను చంపినా పాపలేదు పుణ్య తప్ప నా కార్లో మిమ్మల్ని తీసుకెళ్ళాను అనుకో పాపం వాళ్ళ డాడీ వచ్చి మీ కోసం వెయిట్ చేస్తారు కదా యు ఆర్ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ వస్తాను సీత బై ఓకే అంకుల్ మళ్ళీ కలిసినప్పుడు బాగా తిందాం బై మీరా సార్ నేనే కనపడ్డానా సరే మీ ఫ్రెండ్ ఎవరో ప్రమాదంలో ఉన్నాడు హాస్పిటల్ వెళ్ళాలన్నా అదే సార్ అప్పుల వాళ్ళు ఇల్లు వేలం వేస్తుంటే ఆ ప్రమాదం నుంచి వాడిని రక్షించడానికి వచ్చానమాట వస్తాను సార్ ఫ్రెండ్ ప్రమాదానికి ఇల్లు తాకట్టు పెట్టడానికి అప్పుల వాళ్ళకి ఏమిటో సంబంధం అదే సార్ వాడే వీడు వీడే వాడు అప్పుల బాధ తట్టుకోలేక హార్ట్ అటాక్ వస్తేను హాస్పిటల్లో జాయిన్ చేశాను సార్ అందుకని చూడడానికి వచ్చానమాట వస్తాను అలాంటప్పుడు నువ్వు హాస్పిటల్లో ఉండాలి కానీ హోటల్ దగ్గర ఉన్నావేటయ్యా అదే అదే వాడికి హార్ట్ అటాక్ వచ్చిందని వాళ్ళ చుట్టాలందరూ చూడడానికి వచ్చారు వాళ్ళని పరామర్శించడానికి ఇక్కడికి వచ్చానమాట వస్తాను సార్ ఏమిటోనయ్యా నువ్వు చెప్పేది వింటుంటే నాకు అంత తికమగ్గా ఉంది నాకు తికమగ్గానే ఉంది సార్ వస్తాను సార్ సరే మరి ఎందుకు అతను గండం గడిచేటా కదా ఈ పూట గండం గడిచినట్టే సార్ వస్తాను సార్ వెళ్ళు వెళ్ళు నీకోసం ఎదురు చూస్తూ ఉంటా ఓకే హలో అంకుల్ హలో ఏమిటమ్మా లేట్ గా వచ్చానా నో డాడీ కరెక్ట్ టైం కి వచ్చాను డ్రైవర్ పని ఇదేడు బాబు గారు పాత పేపర్లు తోకానికి వేసుకునే వాళ్ళ కట్టంతా ముందెట్టుకోకున్నారు మరేం లేదురా నెల రోజుల పాటు నేను దేశంలో లేను కదా నేను లేనప్పుడు మరి దేశంలో ఏం జరిగిందో తెలుసుకోవాలిగా మొగుడు కావలేను మొగుడు కావాలనని ఎవరో పిల్ల పేపర్లో ప్రకటన ఇచ్చిందిరా మరి బరిదగించే రకలాగా ఉంది లేకపోతే మూడు కావాలని పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తుందా దీని కాదురా దీని కన్నా గాడిదున్నాడే వాడికి పెట్టాలి గడ్డి గాడిద గుర్రం అనేకండి బాబు ఏ తిడితే అవి బాధపడిపోతాయంటావా నిజమేలే ఇలాంటి పిల్లని కన్నవాడు వాటికంటే దరిద్రుడై ఉండాలి ఆడపిల్ల పెళ్లి చేయలేని చవట దద్దమ్మ సన్నాసి మీకు దండం పెడతాను తిట్టకండి తిట్టకండి తిట్టడం కాదు ఈ చీంబోదు వెదవని పది మంది చేత చీకొట్టించినా తప్పలేదు ఇంతకీ ఎవరి పిల్ల సీత ఎంఏ సీత ఎంఏ కొంపదీసి మన అమ్మాయి కాదు కదా ఖచ్చితంగా మీ అమ్మాయినండి అందుకే కదండి ఆ పిల్ల తండ్రిని నోటుకొచ్చినట్టు బూతులు తిట్టొద్దని బతిమాలుకున్నది ఇప్పుడు మీరే కదా దరిద్రుడు చండాలుడు ఇంకోటి ఏంటండి భలే తమాషాగా ఉందది నోర్మల్ నీకు తమాషాగానే ఉంటుందిరా అమ్మాయి చేసిన పరువు తక్కువ పనికి నా గుండె మండుకుపోతుంటాను అమ్మాయి సీత సీత ఏమిటండి ఏమైంది ఏమైందా నీ కారణంగా నా పరువు బదారణ పడింది ఏమిటి ఈ ముదరస్తం అడ్వర్టైజ్మెంట్ మూడు కావాలని ఇంటర్వ్యూ పెట్టావా ఇంటర్వ్యూ పెట్టడం అయింది నాకు నచ్చిన వాడిని సెలెక్ట్ చేసుకోవడం కూడా అయింది ఏమిటి నీ కాబోయే వాడిని నువ్వు సెలెక్ట్ చేసుకున్నావా మీ అమ్మతో పాటు నేను కూడా జాయింట్ గా చచ్చాను అనుకున్నావా డాడీ పెళ్లి పేరుతో పెద్దవాళ్ళకి ట్రబుల్ ఇవ్వడం పాత పద్ధతి నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవడం కొత్త పద్ధతి మీరేం మరీ అవ్వకండి మీకు మహారాజు లాంటి అల్లుని తీసుకొస్తాగా బాయ్ శివాచలం ఏమిట్రా ఇది కలికాలం అండి కలికాలం మీరు ఎక్కువగా ఆవేశపడకండి బాబు గుండె నొప్పి వస్తుంది